వెల్కమ్ బ్యాక్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రోజు ఉదయం మీకు విద్యా ఉద్యోగ కెరీర్కి సంబంధించిన న్యూస్ అందజేయడం జరుగుతుంది. సో మీకు 2 గంటలు కష్టపడి 8 నుంచి 9 న్యూస్ పేపర్స్ చదివి ముఖ్యమైన అంశాలను తక్కువ సమయంలో ఎక్కువగా కవర్ చేయడానికి అయితే జరగటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చిన వాటి గురించి మొహమాటం లేకుండా ఖచ్చితంగా అయితే కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. సో ముందుగా ఇవాళ మనము ముఖ్యాంశాలు అయితే చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నియామక పరీక్షలు ఆన్లైన్లోనే, టీఎస్పీఎస్సీకి సంబంధించి అన్ని నియామక పరీక్షలు ఆన్లైన్లో ఉంటుందని చెప్పేసి నేను ఒక రిలీజ్ చేశారు. అలాగే 2016 Group 1 ఎంపికలపైన అనుమానాలు ఉన్నాయి, Group 1లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇది వచ్చింది. అలాగే లీకేజ్ కేసులో పెద్ద తలకాయలు అంటూ ఆల్మోస్ట్ 28 మంది టీఎస్పీఎస్సీలో 8 మందికి కూడా Group 1 పోస్టులు వచ్చాయని, Group 1లో క్వాలిఫై అయ్యాయని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అలాగే Group 1 పేపర్ 20 మందికి లీక్ అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే చూడటం జరిగింది. హార్టికల్చర్ ఎగ్జామ్ పై నేడు నిర్ణయం, హార్టికల్చర్తో పాటు మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉండాలా లేదా అని చెప్పి ఈరోజు నిర్ణయించనున్నారు. అలాగే ఐఏఎం ఇందోర్ విద్యార్థికి 14 లక్షల ప్యాకేజ్ అయితే రావటం జరిగింది. ఇంజనీరింగ్ ఢిల్లీ ఐఐటి టాప్ 50లో 48th ప్లేస్, వరల్డ్లోనే బెస్ట్ ర్యాంకింగ్ తెచ్చుకోవడం జరిగింది. త్వరలో ఏపీలో 5388 ఉద్యోగాల భర్తీగా నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే ఆర్ఆర్సీ సికింద్రాబాద్ Group D ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. కళాశాలలో ఇక కళాగురువులు యూజీసీ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కళాశాలలో అలాగే యూనివర్సిటీలో నుంచి ఇంకా కళలకు సంబంధించిన గురువుల్ని పెట్టాలని, కళలకు అన్ని కళలకు గురువులు నియమించి కళలను ప్రోత్సహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చు. దీని ద్వారా ఎంసెట్ ర్యాంకులు, ఎంసెట్లో మీకు ఇంజనీరింగ్లో ఖచ్చితంగా సీట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మన జాబ్ నోటిఫికేషన్ చూడొచ్చు విజయవాడ కేంద్ర విద్యాలయంలో, మిగతా వాటిల్లో కూడా జాబ్ నోటిఫికేషన్ చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే వివరాలు అయితే చూద్దాము. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నేపథ్యంలో మొత్తం పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి టీఎస్పీఎస్సీ ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ అయితే ఒకటి రిలీజ్ చేయటం, అలాగే పేపర్లు రావటం కూడా చూడొచ్చు ఇక్కడ. ఎస్ఎస్సి ఐబీపీఎస్సీ తరహాలో ఎస్ఎస్సి అండ్ ఐబీపీఎస్ తరహాలో నిర్వహణ తొలుత ప్రొఫెషనల్ పోస్టులకు అమలు. సో ఐబీపీఎస్ అంటే మీకు బ్యాంక్ సంబంధించింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ పోస్టులతో ముందు మొదలుపెట్టి మిగతా Group 1 Group 2 వీటికన్నిటికి కూడా ఈ రకంగానే చేయాలని చెప్పేసి ఆలోచిస్తోంది. సో ప్రశ్న పత్రాల లీకేజ్ నేపథ్యంలో పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయనట్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్లైన్ విధానం దిశగా అడుగులు వేస్తోంది. పరీక్షల పత్రాల తయారీ, భద్రత తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నల నిధి రూపొందించి అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారిగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25,000 మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అంటే CBRT అమలు చేస్తుందన్నమాట. అంతకుమించి అభ్యర్థుల హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారిగా పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని భావిస్తోంది. సో 25,000 మంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఆన్లైన్ ఉండేది, ఇప్పుడు 25,000 పైన ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ పద్ధతిలోనే చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇది ఒక మంచి తరుణం, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ పూల్లో ఉంటుంది, ఆ క్వశ్చన్ బ్యాంక్ పూల్ నుంచి కూడా వీళ్ళు తీసుకురావస్తారు. సో ఎవరికి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది చాలామందికి తెలియదు. విడతల వారిగా క్వశ్చన్స్ కూడా మారుతుంటుంది, అలాగే విడతల వారు కాకుండా ఈవెన్ స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా మార్చే అవకాశం అయితే చాలా ఉంది పోటీ పరీక్షల్లో, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటిదాకా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్, అలాగే వెటర్నరీ అసిస్టెంట్, తర్వాత హిందీ, తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ ఏడబ్ల్యూఈ తదితర పరీక్షలకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఆ విధానం అమలు చేయాలంటే గతంలో భావించినప్పటికీ నిరుద్యోగులకు కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్ని కొనసాగించింది. అయితే ఈ రకంగా చేయటం వల్ల దీనివల్ల ఒక లాభం ఏంటంటే ఇలాంటి పేపర్ లీక్ అయితే అయ్యే అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఉంది. దాన్ని ఏమంటారంటే ఒక బ్యాచ్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ పద్ధతి ద్వారా మాకు
మాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది, కానీ మిగతా వచ్చిన బ్యాచ్ వాళ్ళకైతే క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది అని చెప్పి దానిపైన కూడా గొడవ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి జనరల్గా అందరూ ప్రాసెస్ ఏం చేస్తారంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అని అవలంబిస్తారు. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏంటి, నార్మలైజేషన్తో మార్కులు ఖరారు అని చెప్పి అని ఇచ్చారు. నార్మలైజేషన్ అంటే ఏంటంటే, సే ఉదాహరణకి ఒక 5 బ్యాచ్లు తీసుకుందాము, 5 బ్యాచ్లో ఒక బ్యాచ్ వాళ్ళకి చాలా కష్టంగా పేపర్ వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఒక బ్యాచ్ వాళ్ళకి అలా కష్టంగా వచ్చింది అంటే ఇమ్మీడియట్గా బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 బ్యాచ్లో టాపర్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. సో టాపర్స్ ఒక 10% తీసుకోండి, టాపర్స్ 10 తీసుకున్నారు అనుకుందాం, అందరికి 100 మార్కులు వచ్చాయి, కానీ ఈ బ్యాచ్లో మాత్రము 100 మార్కుల కన్నా ఎక్కువ రాలేదు, వీళ్ళకంతా 50 మార్కులు 60 మార్కులు లేకపోతే 90 మార్కులు అయిపోయింది అనుకో, అంటే వీళ్ళు అప్పుడు దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటారంటే ఈ బ్యాచ్ వాళ్ళకి కష్టంగా వచ్చింది, టఫ్గా వచ్చింది అని అప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ని అవలంబిస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్కి ఏం చేస్తారంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళకి మార్కులు కలుపుతారనమాట, టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్కులు కలుపుతారు. ఎన్ని మార్కులు కలుపుతారు అనేది ఈ ఫార్ములా ద్వారా డిరైవ్ చేయడం జరుగుతుంది. సో డిరైవ్ చేసి టోటల్గా రాసిన వాళ్ళు ఎంతమంది, దీంట్లో హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది, సో హయ్యెస్ట్ వాళ్ళ మార్కులు తీసుకొని దాంట్లో నుంచి ఈ టోటల్గా రాసిన వాళ్ళ యావరేజ్ మార్క్స్ తీసుకొని ఒక ఫార్ములా ద్వారా ఈ తక్కువ వచ్చిన అంటే ఏ బ్యాచ్కి అయితే టఫ్గా వచ్చిందో క్వశ్చన్స్ వాళ్ళకి మార్కులు కలపడం జరుగుతుంది. సో దీని ద్వారా వీళ్ళకి పోటీ అనేది మామూలుగా అందరితో పాటు వీళ్ళకి కూడా మార్కులు అనేది పెరగడం జరుగుతుంది. అయితే నార్మల్గా వచ్చిన అంటే పేపర్ టఫ్గా కాకుండా ఈజీగా వచ్చిన వాళ్ళకి కూడా మార్కులు పెరుగుతాయంటే పెరగవు, వాళ్ళకైతే పెరగవు, ఓన్లీ టఫ్గా వచ్చిన బ్యాచ్ వాళ్ళకు మాత్రం పెరుగుతుంది. ఏ బ్యాచ్కి టఫ్గా వచ్చింది అనేది, ఎవరికి నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులు పెంచాము అనేది, అది మొత్తం కూడా గోప్యంగా ఉంచే అవకాశాలు చాలా ఉంది. ఎందుకంటే ఏ పోటీ పరీక్షలో కూడా ఏ బ్యాచ్ వాళ్ళకి నార్మలైజేషన్ ఇస్తున్నామని ఎక్కడ చెప్పరు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మాకు టఫ్గా వచ్చింది అని ఎవరైనా చెప్తే మాత్రం అప్పుడు నార్మలైజేషన్ తీసుకుంటారు. అది కూడా ఏ బ్యాచ్కి అనేది వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేసి ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ బ్యాచ్ల ఆధారంగా తీసుకొని, ఒకవేళ అదే మీరు 10 మంది 5 బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ వాళ్ళు మాకు టఫ్గా వచ్చింది అని చెప్పినప్పటికీ కానీ దాంట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 మార్కుల కన్నా ఎక్కువే ఉన్నారనుకోండి అందరిలాగే, అప్పుడు ఈ నార్మలైజేషన్ అందదు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా కూడా మీకైతే నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులు అయితే యాడ్ చేయరు. సో దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది, ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. సో ఈ పరీక్షలో అయితే ఒకే ఒక మంచి ఇది ఏంటంటే ఈ పరీక్షల ద్వారా మనకు ఎటువంటి ప్రశ్నలు మాస్ కాపింగ్ కానీ లేకపోతే ఈ రకంగా పేపర్ లీక్లు కానీ అయితే జరగవు అన్నమాట. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విధానంలో కొత్త వార్తలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 2016కు సంబంధించి గ్రూప్1 పరీక్ష కూడా అవకతవకలు జరిగాయని, ఎన్నో పేపర్ లీక్ అయి ఉండొచ్చు అని చెప్పి దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి లీడర్షిప్లో నిన్న గవర్నర్ గారికి ఒక ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2016 గ్రూప్1 ఎంపికలపైన అనుమానాలు, 2016 గ్రూప్1 పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారి ఫలితాలు కూడా అసాధారణంగా ఉన్నాయని గవర్నర్కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు రేవంత్ చెప్పారు. అమెరికా నుంచి నేరుగా పరీక్షలు వచ్చిన ఒక అభ్యర్థి 2016 ఎంపిక ప్రక్రియలో మొదటి ర్యాంక్ పొందారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి 4వ ర్యాంక్ పొందారు. అప్పట్లో గ్రూప్2 పరీక్షను ఒక కేంద్రంలో రాసిన 25 మంది అభ్యర్థులు పోస్టులకు ఎంపికైనట్లు సమాచారం. గతంలో ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పులకు కనీసం 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్లోబరినా అనే సాఫ్ట్వేర్ సంస్థ ప్రమోటర్లు ఉల్లంఘించినందుకు మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి. ఈ మొత్తం ఎపిసోడ్ కప్పిపుచ్చేందుకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆయన సాఫ్ట్వేర్ సంస్థ తప్పులను కప్పిపుచ్చారు. అదే జనార్దన్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్తో కేటీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సో నిరుద్యోగ విద్యార్థికి మహాదీక్షకు రేవంత్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ముందుగా ఈ నెల 24-25 నిర్వహిస్తున్న నిరుద్యోగ విద్యార్థి మహాదీక్షకు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి. బుధవారం సంఘాల ప్రతినిధులు రేవంత్ను కలిశారు, తప్పకుండా వస్తానని వారికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా గ్రూప్1 పరీక్షలు 2016లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి వాళ్ళ బృందం పోయి గవర్నర్ని కానీ కలవటము, సో ఆవిడికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అలాగే టీఎస్పీఎస్సీకి ఎవరైతే చైర్మన్ ఉన్నారో, ఇంతకుముందు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉండి అక్కడ గ్లోబల్ అయిన కేసులో 23 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే, సో ఆయన తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేశారని చెప్పి, సో ఇదే వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఈ టీఎస్
టీఎస్పీఎస్సీ గందరగోళంలో ఎందరో మంది రాజకీయ నాయకులు నిరుద్యోగులకి తోడుగా ఉండటం జరుగుతుంది. ఇదే దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా లీకేజ్ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి ఆయన నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం చూడొచ్చు మనము. ఇక్కడ టీఎస్పీసీ ప్రశ్నాపత్ర లీకేజ్ కేసులో చైర్మన్ జనార్దన్ రెడ్డి, ప్రధాన నిందితుడు, అందులోని సభ్యులు, సహనిందితులు అన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం నాగర్కర్ణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఎస్పీసీలో పనిచేసే ప్రవీణ్కు 103 మార్కులు వచ్చాయని చెబుతున్నారు. కానీ అందులో పనిచేసే ఉద్యోగులు దామర్ల రమేష్కు 120, వెంకటేష్కు 120, షమీంకు 133 మార్కులు వచ్చాయి. 3 ఏళ్ళు కష్టపడిన 150 మార్కులకు 80 మార్కులు కూడా రావాలంటే కంప్యూటర్ ఆపరేటర్కు 100 మార్కులు ఎలా వస్తాయి? బోర్డు సభ్యుల ద్వారా పేపర్లు అమ్ముకునే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళపైన ఆయన ఆరోపించడం జరిగింది. అలాగే మార్చి 11 నుంచి 17 వరకు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లో ఉన్న ఆధారాలు చెప్పేసి ఉండవచ్చని అనుమానం కూడా వ్యక్తం చేశారు. అలాగే నిరుద్యోగులు ఎంతో కష్టపడి చేస్తున్నా కూడా 18 ఏళ్ళు కష్టపడి చెందిన వాళ్ళు ఉన్నారు, సిట్లో బదులు సీబీఐతో విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆయన చెప్పడం జరిగిందనమాట. అలాగే ప్రవీణ్ కుమార్ పేర్కొన్నట్టుగా గ్రూప్ 1 పేపర్లో 20 మందికి దాకా లీక్ అయింది, ప్రిలిమ్స్ రాసిన 20 మందికి టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు అని చెప్పేసి ఇంకొక కథనం మనం చూడొచ్చు. సాక్షి పేపర్ సారీ వెలుగు పేపర్లో వీరిలో 8 మంది క్వాలిఫై, 2 కి 100కు పైగా మార్కులు. సిట్ అదుపులో మాజీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ 3 ముగ్గురిని కొత్తగా నిందుని చేర్చిన సిట్ అధికారులు, మొత్తం 42 మంది కమిషన్ సిబ్బందికి నోటీసులు. ఇదే రోజు 9 మంది విచారణ, నేటితో ముగిన కస్టడీ. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కలిపి 26 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు రాశారని, ఇందులో దాదాపు 20 మందికి పేపర్ లీక్ అయి ఉండొచ్చని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. పరీక్ష రాసిన వారిలో 8 మందిని మెయిన్స్ క్వాలిఫై అయ్యారని, వీరిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి రమేష్, పర్మనెంట్ ఉద్యోగి షమీం 100 పైగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. అలాగే 8 మందికి కూడా వచ్చిందని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఈ వార్తల ప్రకారం అన్నీ కూడా నిజమే అని చెప్పి తేలటం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నేపథ్యంలో ఎన్నో ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఇదే కోవలో హార్టికల్చర్ ఎగ్జామ్ పైపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. విద్యాన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులో భర్తీకి ఏప్రిల్ 4 నిర్వహించాల్సిన పరీక్షపై గురువారం టీఎస్పీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ పరీక్ష నిర్వహించాలా వద్దా అన్న అంశంపై చర్చించున్నది. ఉద్యాన శాఖలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 22 నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 4 తర్వాత రాత పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు కమిషన్ హాల్ టికెట్లు విడుదల చేయకపోవడంతో పరీక్ష ఉంటుందా అలాగే వాయిదా పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం జరిగే బెట్లు ఎగ్జామ్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్ అధికారుల మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. మరికొన్ని పరీక్షల షెడ్యూల్, గ్రూప్ సహా మరికొన్ని పరీక్షల తేదీని సైతం గురువారం ఖరారు చేయనుంది. ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా వేయక తాజా పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తేదీని ఇప్పటికే ప్రకటించక ఈ నేపథ్యంలో గురువారం నాటి సమావేశంలో చర్చించి ఆయా తేదీలను ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో హార్టికల్చర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతుంది, అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్. కొత్త డేట్స్ అయితే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల మీకు వస్తుంది, రాగానే మీకైతే అందించడం జరుగుతుంది. భారతదేశంలో ఐఐటి అండ్ సిఎస్సి ఇంజనీరింగ్తో పోటీ పడే కోర్స్ ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా కెరియర్ ఉందా అంటే అది మనం ఎంబీఏ చెప్పచ్చు. అది కూడా ఎంబీఏ ఐఏఎమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్స్లో ఖచ్చితంగా వీటి జీతాలు అయితే హైయెస్ట్ శాలరీస్ అయితే పే చేస్తారు. ఇదే కోవలో ఐఐఎం ఇండోర్ విద్యార్థికి 1,14,00,000 ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ ఐఏఎం విద్యార్థికి ఒకరికి రికార్డ్ స్థాయిలో 1,14,00,000 వార్షిక వేతనాన్ని ప్యాకేజ్తో ఉద్యోగం లభించింది. ఇది విద్యా సంస్థలోనే తుది ప్లేస్మెంట్ సెషన్లో అత్యధిక వేతన ప్యాకేజ్. అంతకుముందు ఉన్న 65 లక్షల వేతనాన్ని ప్యాకేజ్ కంటే అధికమని ఐఐఎం అధికారి ఒకరు తెలిపారు. గత సెషన్లో అత్యధిక వేతన ప్యాకేజ్ 49 లక్షలు ఉంది. సో మామూలుగా సిఎస్సి వాళ్ళకి చూస్తున్నాం 1,00,000 రూపాయల ప్యాకేజెస్ అలా, కానీ ఐఏఎంస్ అంటే మేనేజ్మెంట్ స్టడీస్లో కూడా ప్యాకేజెస్ అనేది స్కై ఇస్ ద లిమిట్. అసలు ఎక్కడ కూడా మీకు ప్యాకేజెస్లో ఇంత రిస్ట్రిక్షన్ అంటూ ఉండదు. బాగా చేసిన వాళ్ళకి చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అలాగే సిఎస్సి ఇట్లా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంబీఏ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి, అలాగే ప్యాకేజెస్ పెరుగుతుంది. అందులో ప్రతిష్టాత్మకమైన ఐఏఎంస్ లాంటి కాలేజెస్లో చేయటం వల్ల మీకు శాలరీ ప్యాకేజెస్ అవి పెరుగుతాయి. సో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఐఏఎంస్ చూడండి, ఖచ్చితంగా ఐఏఎంస్లో ఎంబీఏ చేయడానికి ట్రై చేయండి. ఐఏఎంస్ కోసమని క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఇది డిసెంబర్ మంత్లో ఉంటుంది, అక్టోబర్లో వాటిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. క్యాట్కి అయితే ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఎలాగో ఎంట్రన్స్ ఈ జాబ్ నోటిఫికేషన్స్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నా సేమ్ అలాగే ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడా. కొంచెం రీజనింగ్ తర్వాత ఇవైతే కొంచెం టఫ్ ఉంటుంది, కానీ బట్ అయితే చాలా మంచి కెరియర్ అయితే ఎస్టాబ్లిష్ అవుద్ది. ఐఏఎంస్లో మీరు కానీ ఒక రకంగా మీరు ఎంబీఏ చేస్తే టాప్ మోస్ట్ కాలేజెస్లో మీకు మంచి సీఈఓస్ అండ్ సీఎంఓస్ లెవెల్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి అట్టని చోట్ల జాబ్ వస్తే 70-80 లక్షలు మినిమం ప్యాకేజ్తో శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ చూద్దాము ఇంజనీరింగ్లో ఢిల్లీ ఐఐటి బేష్ అని చెప్పి వార్తల్లో వచ్చింది. సో మనకు ప్రతి సంవత్సరం అయితే ర్యాంకింగ్స్ అనేది చేస్తూ ఉంటారు, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్ ర్యాంకింగ్స్ అని. మన ఇండియాలో చూసుకుంటే మనకు నిర్ఫ్ ర్యాంక్ లేకపోతే ఎన్బీఏ ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇది గవర్నమెంట్తో అటల్ ర్యాంకింగ్ అని, ఇవి గవర్నమెంట్తో తర్వాత అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటికి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటాయి. అదే రకంగా ప్రపంచాన్ని మొత్తానికి కూడా ర్యాంకింగ్ క్యూఎస్ అనే సంస్థ ఇస్తుంటుంది. అదే సంస్థలో ఇప్పుడు ఐఐటికి 48వ స్థానం అయితే వచ్చింది, క్యూఎస్ జాబితా విడుదల చేసింది. దాంట్లో 50 అత్యుత్తమ విద్యాసంస్థలు ఢిల్లీ ఐఐటికి చోటు దక్కింది. 50లో మన ఢిల్లీ ఐఐటికి ఒకటే చోటు దక్కింది. సో ఇది 48వ స్థానం అయితే వచ్చింది. సో ఈ ర్యాంకుల ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ర్యాంక్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయో, ర్యాంక్ వచ్చేసరికి గ్లోబల్లో ఉండే కంపెనీస్ అన్నీ కూడా ఆ సంస్థ పైకి దృష్టి సారిస్తాయి. సో అక్కడి నుంచి ఎంప్లాయీస్ని తీసుకోవాలి ఉంటాయి. సో ఎవరైతే ఈసారి ఐఐటి అని జేఈ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఐఐటి ఢిల్లీ అనేది ఎక్కువ దానికి ప్రామినెన్స్ ఇవ్వండి, దానికి ప్రయారిటీ ఇవ్వండి మీకు వచ్చే ర్యాంకింగ్ బట్టి. సో మీకు 1000 ర్యాంక్ లోపల కానీ మీకు ఐఐటి వస్తే, జేఈలో ర్యాంక్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఐఐటి ఢిల్లీలో మీకు అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త, త్వరలోనే ఏపీలో 5388 ఉద్యోగాలు భర్తీ. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో ఖరీదైన ఫర్నిచర్ రక్షించడానికి ప్రభుత్వం వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలోని వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5388 పోస్టులకు గాను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా 6000 అందించినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు ఇప్పటికే పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం కింద ఆయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామం లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్లకు 2వ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇది అనుకోవచ్చు. 5300 మంది ఉద్యోగాలకు అయితే వాచ్మెన్ ఉద్యోగాలకైతే వీళ్ళ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఆర్ఆర్సీ సికింద్రాబాద్ గ్రూప్ డి ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఆ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రల్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అధికార ప్రకటన విడుదల చేసింది. లెవెల్ 1 ఖాళీల భర్తీకి సంబంధించి గత ఏడాది ఆగస్టు అక్టోబర్ నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే జరిగాయి. సో అలాగే ఈ ఏడాది జనవరిలో శారీరక సామర్థ్య పరీక్షలు, ఫిబ్రవరిలో ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణులైన 7869 మంది అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందనున్నాయి. సో ఇది ఆర్ఆర్సీ వెబ్సైట్ లో దీని రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీ డైరెక్ట్ లింక్ లేకపోతే manabadi.co.inలో రిజల్ట్స్ సంబంధించిన లింక్ అయితే ఉంది, ఖచ్చితంగా అయితే చూడండి. త్వరలోనే డిగ్రీ కళాశాలలో మీకు డ్యాన్స్, ఆర్ట్స్, తర్వాత డిఫరెంట్ సంబంధించిన సంగీతం సంబంధించిన కోర్సెస్, క్లాసెస్ అయితే స్టార్ట్ కానున్నాయి. దీనికి సంబంధించిన కళా గురువులను ఎతకటం ప్రక్రియలో పడింది యూజీసీ. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉన్నత విద్యా సంస్థలో త్వరలో స్థానిక కళాకారులకు చోటు. సో ముఖ్యంగా అయితే స్థానిక కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చోటు ఇవ్వాలని అయితే నిర్ణయించింది. దీని గురించి న్యూస్ అయితే చూద్దాం. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నడుం బిగించింది. ప్రస్తుతం విద్య ఒత్తిడులకు కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిలుతోంది. దీన్ని మార్చి విద్యార్థులతో ఇష్టంతో విద్యను నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువును ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధి ప్రతిష్ఠులైన వారి కళాశాల కళాగురువులుగా నియమించనుందన్నమాట. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏంటంటే, సో కళల సంబంధించిన ఈ నేపథ్యంలో కళాశాలలో విద్యా బోధన, పరిశోధన, ఇతర విద్యా కార్యకలాపాల నైపుణ్యం కలిగిన కళాగురువులను రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించనున్నారు. అలాగే విద్యార్థులకు కూడా ఆహ్లాదకరంగా ఈ విద్య నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో విద్యతో పాటు సో ఎవరికైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన ఉంటుంది. అయితే దీంట్లో మూడు విభాగాల కళాగురువులను అయితే తీసుకుంటున్నారు. దీని గురించి ఆయా కళాశాల స్థానిక కళాకారులను గుర్తించి ఎంపానల్ చేయడానికి ఆయా విద్యా సంస్థలు కమిటీని ఏర్పాటు చేయాలనుంటుందన్నమాట. అంటే ఆ లోకల్ ఏరియాలో ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళని ఎంపానల్ చేస్తారు. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులు అందించాలి. కళాగురువులను మూడు విభాగాలు ఎంపిక చేయనున్నారు. ఒకటి పరమేష్టి గురువు, పరమ గురువు,
గురువు అనే విభాగాల్లో వీరిని నియమించున్నారు. పరమేష్టి గురువు అంటే నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి, కనీసం 20 ఏళ్ళ అనుభవం ఉండాలి. పరమ గురువుకి కనీసం ఒక జాతీయ లేదా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు పరమేష్టి పరమ గురువుల కేటగిరీలో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం అయితే 5 ఏళ్ళ వరకు ఉండాలి. సో కళారూపాల్లో ఏవేవి తీసుకుంటున్నారంటే హస్తకళలు ఒకటి, శాస్త్రీయ సంగీతం ఒకటి, సోపాన సంగీతం ఒకటి, డ్యాన్స్కి సంబంధించిన ఒకటి, జానపద నృత్యంకి సంబంధించిన ఒకటి, అలాగే వృత్తిపరమైన కళారూపాలు లైక్ పెయింటింగ్ కానీ ప్రింటింగ్ మేకింగ్ కానీ ఇలా. సో ఇది ఒక మంచి తరుణం నిజంగా. కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఒకవేళ కళలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ప్రైవేట్కి నేర్చుకోవాల్సిందే తప్పితే ఎక్కడ యూనివర్సిటీ లేవు. ఎక్కడ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన యూనివర్సిటీస్ తప్పితే జేఎన్యూ కానీ లేకపోతే ఎస్వి ఫైన్ ఆర్ట్స్ కానీ ఈ రకంగా ఉన్న వాళ్ళకి తప్పితే మీకు ప్రతి ఒక్క కళాశాలలో ఎక్కడ కూడా మీకు ఈ కళలకు సంబంధించిన ఎక్కడ కోర్స్ అయితే లేవు. సో ఈ రకంగా మీకు కళలు కూడా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల సో డిగ్రీతో పాటు ఈ కళలు కూడా నేర్చుకొని వాళ్ళు చదువుతో పాటు ఏకకాలంలో కళలు కూడా నేర్చుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని కెరీర్గా చేసుకోవచ్చు లేదా అలాగే జాబ్ కూడా చేసుకునే అవకాశాలు అయితే చాలా మెరుగ్గా ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం ఏఐసిటి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా పెట్టరాదని తెలంగాణ ఏపీ రాష్ట్రంలో ఒక సర్క్యులర్ పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రాలేదు, అయితే ఇప్పుడు కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టచ్చు అని చెప్పేసి ఏఐసిటి వాళ్ళు చెప్పడం జరిగింది. మరికొన్ని మార్పులు ఇవి: అవసరమైన తరగతి గదుల సంఖ్యను కార్పొరేట్ ఏరియా కూడా బాగా తగ్గించారు, అలాగే పాలిటెక్నిక్లో ప్రతి 8 మందికి ఒకటికి, బీటెక్లో ప్రతి 10 విద్యార్థులకు ఒక కంప్యూటర్ ఉంటే చాలు. బీటెక్ ఇప్పటి వరకు ఆ నిష్పత్తి 1:6గా ఉంది. సో ఏఐసిటి కొత్త నామ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్కి. సో కళాశాల గరిష్ట సీట్లను 300 నుంచి 360కి పెంచారు, అలాగే ఎంసీఏ సీట్లను 160 నుంచి 300కి పెంచారు. ఫార్మసీ ఆర్కిటెక్చరల్ కోర్సులకు ఇక నుంచి ఏఐసిటి అనుమతి ఇవ్వదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఫార్మసీ కౌన్సిల్, ఆర్కిటెక్చరల్ కౌన్సిల్ మాత్రమే అనుమతిస్తాయి. విదేశీ విశ్వవిద్యాలయం ఒప్పందాలు, ట్విన్నింగ్స్ ప్రోగ్రాంల కోసం గతంలో ప్రపంచ ర్యాంకు ఉన్న 500 వర్షాల్లో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈసారి దాన్ని 1000 ర్యాంకుల వరకు పొడిగించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసిటి ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తివేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో షిఫ్ట్ల విధానాన్ని రెగ్యులర్గా మార్చుకునేదానికి 2023-24 విద్యా సంవత్సరానికి పొడిగించారు. ప్రస్తుతం ఉన్న కళాశాలలో కొత్త కోర్సులు కావాలంటే 50% సీట్లు నిండాలని నిబంధన ఉండేదని దాన్ని కూడా ఎత్తివేయటం జరిగింది. సో ఈ రకంగా ఏఐసిటి కొత్త నిబంధనలతో ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఎంసెట్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఖచ్చితంగా అయితే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే త్వరగా జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. విజయవాడ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 23-24 సంవత్సరానికి కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన షార్ట్ టైం టీచరు, అలాగే స్టాఫ్ నియామకానికి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. టీజీటీ సంబంధించిన హిందీ, ఇంగ్లీష్, సోషల్ సైన్స్, మ్యాథ్స్, సంస్కృతం, అలాగే పీఆర్టీకి సంబంధించిన ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకాడమిక్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, వీటికి జాబ్ కావాల్సిన వాళ్ళ పోస్టులు. అలాగే అర్హత వచ్చేసి ఇంటర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ. అయితే ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే NO2 విజయవాడ.kvs.ac.in NO2 విజయవాడ.kvs.ac.in. వీళ్ళైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. టూరిజం మానిటర్ ఉద్యోగాలు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేట్ లిమిటెడ్ ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 టూరిజం మానిటర్ పోస్టుల భర్తీకి గాను వాకిన్ ఇంటర్వ్యూ అయితే పెట్టింది. సో వీళ్ళకి బ్యాచిలర్ ఇన్ డిగ్రీ టూరిజంలో ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ట్రావెల్ అండ్ టూరిజంలో ఉండాలి, అలాగే ట్రావెల్ ఏజెన్సీ సంస్థలో 2 ఏళ్ళు పని అయితే చేసి ఉండాలి. సో 23 ఏప్రిల్ నాటికి 28 సంవత్సరాలు నిండకుండా ఉండాలి. సో పని ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా ఉంది. అలాగే వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైతే విద్యార్హతలు, ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా జరుగుతాయి. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి 3 ఏప్రిల్ అండ్ 4 ఏప్రిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, విఎస్ఎస్ నగర్, భువనేశ్వర్లో ఒకటి ఉంది. అలాగే హైదరాబాద్లో చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్ విద్యానగర్ డీడీ కాలనీలో హైదరాబాద్లో ఉంది. irctc.com/newopenings.html అనే దీంట్లో దీని గురించి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. అలాగే ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూద్దాము. డయాలసిస్ యూనిట్లో 60 పోస్టులు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి 60 పోస్టులకు భర్తీ చెందున్నారు. దీనికి సెక్యూరిటీ గార్డు, జనరల్ డ్యూటీ అటెండెంట్లు అయితే 10వ తరగతి, సపోర్టింగ్ స్టాఫ్,
పదవ తరగతి క్వాలిఫికేషన్ సోషల్ వర్కర్ బిఏ బిఎస్డబ్ల్యూ ఎంఏ ఎంఎస్డబ్ల్యూ సిఆర్ఎం టెక్నీషియన్ అయితే డిఎంటి కోర్సు ఉత్తీర్ణత ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయితే బిఎస్సి చేస్తుంటారు డయాలసిస్ టెక్నీషియన్కి డిప్లొమా ఓటీ అసిస్టెంట్ ఆపరేషన్ అసిస్టెంట్కి అయితే 7వ తరగతి రిజిస్ట్రేషన్ క్లర్క్ అయితే గ్రాడ్యుయేషన్ జూనియర్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇదంతా కూడా ఆఫ్లైన్ పద్ధతిలోనే జరుగుతుంది ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా సో చివరి తేదీ వచ్చి 31 మార్చ్ అనమాట శ్రీకాకుళం .ap.gov.in ఇది కూడా ప్రింట్ స్క్రీన్ తీసుకోండి ఈ వెబ్సైట్ కూడా సో దీనికి ఎవరైనా అర్హులైతే ఇందాక చెప్పిన 3 పోస్టులకు అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ న్యూస్ కెరియర్స్ ఆ తర్వాత ఉద్యోగ సంబంధించిన వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా అయితే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్